దురదృష్టవశాత్తు పసితనం నుంచే పిల్లల మెదళ్లలో ఇది ఎక్కిస్తున్నారు. అదేమిటంటే నువ్వు మిగతా అందరికంటే పైన ఉండాలి అని. మీరు ఊహించి చూడండి, ఇదే ఇతర జీవుల విషయంలో జరిగితే ఎలా ఉంటుందో. ఉదాహరణకి మొక్కలు, చెట్లు, జంతువుల విషయంలో ఇలా జరిగిందనుకుందాం. ఒక చీమ తాను ఏనుగులా అవ్వాలి అనుకుంటే అది ఒక ఘోరమైన చీమ ఏనుగు అవుతుంది, అవునా? ఒకవేళ ఒక మామిడి చెట్టు ఒక కొబ్బరి చెట్టులా అవ్వాలి అనుకుంటే అదొక భయంకరమైన మామిడి చెట్టు అవుతుంది. ఎందుకంటే ఇలా ఒక్కటే కొమ్మ ఉన్న ఈ చెట్టుకి మామిడికాయలు కాయవు. ఒక మామిడి చెట్టు ఇలా ఉంటుంది, ఒక కొబ్బరి చెట్టు అలా ఉంటుంది. అవి ఉండాల్సింది అలానే. ఇది ఇలా ఎందుకు జరిగింది అంటే ఎన్నో రకాలుగా ప్రజలు మీ మెదళ్లలో ఇవి నాటుకుపోయేలా చేశారు. ఏది మంచి, ఏది చెడు, ఏది ఎక్కువ, ఏది తక్కువ, ఏది పైన, ఏది కింద. ఈ కారణంగా జీవితంలోని ప్రతి అంశం పట్ల మీరెన్నడూ ధ్యాస పెట్టలేదు. అంటే చూడండి, నేను అన్ని రకాల జీవుల మీద తదేక ధ్యాస నిలుపుతూ ఎంతో సమయం గడిపాను. చీమలు, మిడతలు, వానపాములు, ఇలా ప్రతిదీ. మీరు కనుక గమనిస్తే, ఉదాహరణకి ఒక చీమను లేదా దానికంటే కొంచెం పెద్దదాన్ని తీసుకుందాం, ఒక మిడతని తీసుకుందాం, దాన్ని చూడడం మనకు తేలిక. మీరు దాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఈ మిడతని ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్త మిమ్మల్ని చేయడానికి ఎంత శ్రద్ధనైతే పెట్టారో ఆ మిడతను చేయడంలో కూడా అంతే శ్రద్ధను పెట్టారు. దయచేసి శ్రద్ధ పెట్టి చూడండి, ఈ సృష్టి మూలం ఒక చీమ పట్ల ఇంకా మీ పట్ల ఒకే రకమైన శ్రద్ధను చూపించినప్పుడు అసలు మీరెవరు? చీమ ఒక అల్పమైన జీవని, మీరు గొప్ప మనిషిని అనుకోవడానికి. మీరెందుకు ఇలా తీర్మానిస్తున్నారు? సృష్టి ఈ తీర్మానాన్ని చేయలేదే. మీరు ఉన్నతమైన వారని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే మీరు ఈ భూమి మీద ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నారు కాబట్టి. కానీ అది నిజం కాదు. వాస్తవానికి అసలు విషయం ఏమిటంటే చూడండి, ఈ భూమి మీద ఉన్న అన్ని పురుగులు ఉన్న పళంగా అవన్నీ చనిపోతే, పురుగులన్నీ చనిపోతే ఒక 12 నుండి 18 నెలల్లో ఈ భూమి మీద జీవం మొత్తం అంతరించిపోతుంది. ప్రతీది కూడా మనతో సహా. అదే కీటకాలన్నీ ఈరోజే చనిపోయినట్లయితే 2.5 నుండి 4 ఏళ్ల కాలంలో భూమి మొత్తం నిర్జీవంగా మారిపోతుంది. కానీ మనుషులందరూ చనిపోతే భూమి సస్యశ్యామలంగా మారుతుంది. అవును, మనం మంచి ఎరువుగా మారగలం. ఒకవేళ మనుషులే కనుక పోతే ఈ బిల్డింగ్లో నుండే చెట్లు పెరుగుతాయి, అవునా? అవునా కాదా? అంతా సజావుగా సాగుతుంది. కాబట్టి మీరే ప్రాధాన్యత కలిగిన జీవితం అని మీకెవరు చెప్పారు? ఈ ఆలోచన ఏదైతే ఉందో, ఈ విశ్వం అంతా మానవుడు చుట్టూనే తిరుగుతుంది అని అనుకోవడం అనేది ఒక మూర్ఖపు ఆలోచన. ఈ బ్రహ్మాండంలో సౌర వ్యవస్థ కూడా ఒక చిన్న రేణువే. రేపొద్దున్న మొత్తం సౌర వ్యవస్థ ఆవిరైపోయినా కూడా ఎవరూ దాన్ని గమనించరు, అది అంత చిన్నది. ఆ చిన్న రేణువులో భూగ్రహం అతి చిన్న రేణువు. ఈ అతి చిన్న రేణువులో బెంగళూరు ఒక రవ్వంత. అందులో మీరు ఒక గొప్ప పౌరుషం గల పెద్ద మనిషి. ఇది చిన్న సమస్య కాదు. ప్రజలు ఈ విషయాన్ని సరిచేయకుండా జీవితం అంతా బాధపడుతూ ఉంటారు. మీరు చేయాల్సిందల్లా ఇదే. ఎవరిని అతిశయంతో చూడద్దు, ఎవరిని తక్కువగా చూడద్దు. దిస్ ఇస్ ఆల్. నెవర్ లుక్ అప్ టు ఎనీథింగ్, నెవర్ లుక్ డౌన్ ఆన్ ఎనీథింగ్. మీరు కనుక ప్రతిదాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూస్తే ప్రతిదానికి గొప్ప విలువ ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితానికి తమదైన స్థానం ఇంకా విలువ ఉంటాయి, అవునా? ప్రతి జీవికి తనదైన విలువ ఉంటుంది. మనం దాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల మనం ప్రపంచంలో ఎన్నో నాశనం చేశాం. కేవలంగా ఎందుకంటే ఇది విలువైంది, ఇది విలువైంది కాదు అనుకోవడం వల్ల. ఇక్కడ విలువలేనిదంటూ ఏదీ లేదు. ప్రతిదానికి తనదైన విలువ ఉంది.